ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, తప్పకుండా యాక్ట్ చేయాలి. తప్ప నాకు నా అంతటి నేను అడిగితే బాగుండదు అని చెప్పి ఊరుకున్నాను. అప్పటికి ఒకటి రెండు హింట్స్ ఇచ్చాను, వాళ్ళు ఎవరు తీసుకోలేదమ్మా. ఐడ్రీమ్ ద్వారా నేను చెప్తాను, నేను తప్పకుండా ఐల్ బి హ్యాపీ టు. బట్ అంత మరీ గంభీరమైన పెద్ద రోల్స్ చేయలేకపోయినా సరదాగా అసలు స్క్రీన్ మీద కనిపించి మనం చేయగలిగిందే చేయాలనిపిస్తుంది నాకు. తప్పకుండా ఓఎస్ బాలానందంలో చేశాను చిన్నప్పుడు, మరి తర్వాత సినిమాల్లో సినిమాలు చేశాను మీరు. నేను అని ఐ లైక్ టు డూ ఈవెన్ నౌ. సూపర్. సో అదే యాక్టివ్నెస్ ఉంది మీరు, డౌట్ లేదు అందులో. సరదా, ఎందుకంటే అందరు చూస్తారు కదమ్మా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఈజ్ అల్టిమేట్లీ నాకు 73 ఏళ్ళు వచ్చాయి కదా, వెరీ సూన్ ఆ ఆలోచన మొదలవుతుంది. మన వల్ల ఎంతమంది ప్రభావితులయ్యారు ప్రపంచంలో అని, హౌ మెనీ లైఫ్స్ హ్యావ్ యూ టచ్డ్ అని. మన తెలుగు సినిమా డ్రామా మీడియం ఇట్ హ్యాస్ ది కెపాసిటీ టు టచ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్. సో వై నాట్, ఇంకొకసారి ఆపర్చునిటీస్ తప్పకుండా డై టు డూ దాట్. నేనే కానీ సినిమా తీస్తే డెఫినెట్గా మీకు ఆపర్చునిటీ ఇస్తాను సార్, డౌట్ లేదండి. ఇది బాగుందమ్మా, మీరు నేను కలిసి మీరు సినిమా తీసేస్తారు, నేను యాక్ట్ చేసేస్తాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండిపోదాం. బాగుంది, ఆ కావాల్సిన 100 కోట్ల డబ్బులు అన్నీ అంతా అన్నీ వచ్చేస్తాయి, ఆ పడాల్సిన కష్టాలు ఎవరో పడతారు, మన ఇద్దరికి మాత్రం మంచి పేరు వచ్చేస్తుంది, చాలా బాగుంది. హయాలో మే అని చెప్పి బాగుంది. అదేమ్మా మీరు అడిగింది, వాట్ డిడ్ యూ ఎంజాయ్ అంటే లాంగ్వేజెస్ నేర్చుకోవడం నాకు చాలా గ్రేట్ ప్రెజర్ ఇచ్చిందమ్మా. నేను పుట్టింది అరవానికి, ఎందుకంటే పుట్టగానే ఫస్ట్ విన్న భాష అరవం. నాకు ఇప్పటిదాకా అరవం మాట్లాడితే ఉన్న ఆ మాధుర్యం నాకు ఏ భాషలో రాదు, అంటే మాతృభాషలాగా అనిపిస్తుంది. ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నాము, హిందీ చిన్నప్పటి నుంచి అలవాటు, ఇంగ్లీష్ మా నాన్నగారు మహానుభావుడు ఆయన నేర్పించాడు. ఆయన వల్ల మరి షేక్స్పియర్ చదవలేదు, బైబిల్ చదవలేదు, మరి కానీ చదివినట్టు అందరికీ నటించగలిగే శక్తి మాత్రం సంపాదించాను, ఎందుకంటే కావాల్సిన పోర్షన్స్ మాత్రం గుర్తుంచుకుని. అలాగా సంస్కృతం నేర్చుకున్నాను మరి ప్రీ యూనివర్సిటీలో, ఫ్రెంచ్ జర్మన్ సరదాగా పరి 2 డిగ్రీలు తెచ్చుకున్నాను. తర్వాత ఏమో ఉర్దూ 8, ఎందుకంటే అకాడమీలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ నేర్పేవారు, అదేదో పరీక్ష కోసం ఉన్నట్టు నేర్చుకుంటాను. సో నాకేంటో చిన్నప్పటి నుంచి ఆశ కనుక అది గట్టిగా పట్టుబట్టి నేర్చుకుని హిదాయతుల్లా గారి దగ్గర మళ్ళీ ఉన్నప్పుడు దానికి కొంచెం సాన పెట్టి ఇప్పుడు చదవగలను రాయగలను. బ్రహ్మాండమైన లాంగ్వేజ్, ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ లాంగ్వేజెస్. దాంట్లోకి ప్రవేశం వచ్చింది దీని ఈ యాక్సిడెంట్స్ వల్ల, అదొకటి థరలీ ఎంజాయ్ మై సెల్ఫ్. మీ 73 ఏళ్ళు ఏమనిపిస్తుంది, వాట్ ఈజ్ లైఫ్? చెప్పాను కదమ్మా, నన్ ఆఫ్ అస్ నోస్ ఎందుకు ఈ జీవితం అనేది అనగడం అనవసరం. కానీ నాకు మ్యాథమెటిక్స్లో కొంచెం ఫౌండేషన్ ఉంది కనుక నాకు సమాధానం చాలా సులభంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఒక కండిషన్స్ ఉంటాయమ్మా ఏ ప్రాబ్లంకైనా. ఇప్పుడు మనం ఒక గడియారం తయారు చేసాం అనుకోండి, ఆ గడియారం మనం పెట్టిన రూల్స్ బట్టి పనిచేస్తుంది, కానీ తానంతట అది ఏమి చేయలేదు కదా, ఫిక్స్ చేస్తాం కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో దేవుడు ఉన్నాడా లేదా, పుణ్యం అంటే ఏంటి, మరి దీనికి సమాధానం దొరుకుతుందా, నేను దేవుని చూడగలనా, చూస్తేనే దేవుడు ఉన్నట్ట, కనపడకపోతే లేనట్ట, ఇవన్నీ అకార్డింగ్ టు మీ వేస్ట్. బికాజ్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యు ఆర్ క్రియేటెడ్ బై ఎ ఫోర్స్, బై ఎ బీయింగ్, బై యునో నేచర్ ఆర్ వాట్ ఎవర్, విచ్ బై డెఫినేషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బికాజ్ యు ఆర్ క్రియేటెడ్ బై ఇట్. Your ability to think is also limited by the force which has created you. So, I cannot understand certain things in life. So, I do not know why I am here. I do not know what will happen. I do not know what was before. But I know one thing. I am here now. I can touch. I can feel. I can see. I can talk. So, why not enjoy it? If there is enjoyment, automatically, if you have to say, what do you think? దానికి కారణం దాన్ని ఎలా చెప్తాం, హౌ డు యూ డిఫైన్ దాట్. సో అలాగే చూసేది గట్టిగా, మనకి చూపుకి ఒక లిమిట్ ఉంది, వినిపించడానికి ఒక లిమిట్, కొన్ని వినిపించవు, అల్ట్రాసోనిక్స్, సబ్సోనిక్స్ వినిపించవు. అలాగా మనకి ఇచ్చిన పరిధిలో ఎంజాయ్ యువర్ సెన్సెస్, బీ హ్యాపీ, డోంట్ మేక్ ఎనీ వన్ అన్హ్యాపీ, ట్రై అండ్ డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ టు మేక్ పీపుల్ హ్యాపీ అంత తలుచుకుంటూ ఉంటే, అండ్ దెన్ సో మెనీ
థింగ్స్ రీడింగ్ రైటింగ్ మ్యూజిక్ గేమ్స్ ప్లేస్ బుక్స్ వాట్ ఎవర్ ట్రావెల్ సీ థింగ్స్ సో ది డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ ఈస్ ఎంటైర్లీ విదిన్ యువర్ ఓన్ హ్యాండ్స్